హాయ్ హలో, వెల్కమ్ టు మీషూస్ లాగ్. కార్తీక మాసంలో రకరకాల వంటలతో వనభోజనాలకి వెళ్తూ ఉంటారు కదా. ఈసారి మీరు చేయబోయే వంటల్లో నేను చూపించబోయే ఈ లెమన్ రైస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. టెంపుల్స్లో మనకి ప్రసాదంలో ఇస్తూ ఉంటారు కదా, అదే టేస్ట్ ఉంటుంది. పైగా చాలా త్వరగా అయిపోతుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్తే, దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 7-8 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న చిన్న నిమ్మకాయ సైజు అంతా అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి వాటర్ లేకుండా వీటన్నింటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని వేసుకొని కాస్త ఫ్రై చేసి, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పుని కూడా యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకొని, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఉద్దిపప్పుని వేయించేటప్పుడు భలే స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది తెలుసా. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసి మరోసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కోర్స్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు 3-4 నిమిషాలు ఫ్రై చేసుకొని, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసి మరో 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు ఉడికించుకున్న అన్నంని యాడ్ చేసి అన్నం అంతా ఇందులో బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇక ఫైనల్గా ఇందులో కట్ చేసుకున్న 2 మీడియం సైజు నిమ్మకాయలతో నిమ్మరసాన్ని చేసి ఈ నిమ్మరసాన్ని అన్నంలో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పులుపుకు తగ్గట్టు సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని అన్నం మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ లెమన్ రైస్ పొడి పొడిగా రావాలంటే మీరు లెమన్ జ్యూస్ని ఉడికించుకున్న అన్నంలో ముందుగానే కలిపి పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే మనకి టెంపుల్స్లో ఇచ్చే ప్రసాదం టేస్ట్తో ఈ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. చాలా సులువుగా అయిపోయే ఈ లెమన్ రైస్ని ఈసారి మీరు కూడా ట్రై చేస్తారా? ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.